మొత్తానికి వరుసగా తెలంగాణలో పేపర్ల లీక్ తోటి 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. నిన్నటికి నిన్న ఎగ్జామ్స్ మొదలైన మొదటి రోజే తెలుగు పేపర్ లీక్ కావడం, ఇందుకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశామని, చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఎస్సి బోర్డు చెప్తున్నప్పటికీ అసలు ఈ పేపర్ల లీకేజ్ వల్ల లబ్ధి పొందేది ఎవరు అని తెలంగాణ వ్యాప్తంగా ప్రశ్న వినిపిస్తోంది. ఇక ఇది మరొక ముందే ఆదిలాబాద్లో పరీక్ష రాసిన పేపర్లు మాయం కావడం, రెండో పరీక్ష మొదలైన 10 నిమిషాల్లో మళ్ళీ పేపర్ లీక్ కావడం తెలంగాణ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతోంది. తెలంగాణలో పేపర్ల లీకేజీ అనేది వరుసగా జరుగుతున్నా కూడా ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం, దీనిపై చిత్తశుద్ధి చూపించకపోవడం ఏంటనేది ఇటు పక్కన ప్రతిపక్షాలు కానీ అటు పక్క నుంచి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ప్రశ్నిస్తున్నారు. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టే ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని వస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్ చెప్పండి, ప్రశ్నపత్రాల ముఖ్యంగా 10వ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉదయ్, బంగారు తెలంగాణ అంటే లీకుల తెలంగాణగా మారింది అంటే నిజమానే అనిపిస్తుంది నవత. అదే విధంగా నిన్న తాండూరులో 10th పేపర్ లీక్ అయింది, దానిపై కలెక్టర్ సమీక్ష చేసి కమిటీని కూడా వేసి ముగ్గురు ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు కూడా మనకు తెలిసినటువంటి విషయం. అదే విధంగా ఈ రోజు వరంగల్ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన 10th గ్రూప్ వాట్సాప్లలో కూడా హిందీ పేపర్ వైరల్ గా మారింది. 9:30 ఈ యొక్క పేపర్ అనేది లీక్ అయినట్టు, వాట్సాప్ లో వైరల్ గా మారినట్టు కూడా తెలుస్తున్నటువంటి విషయం. మరి దీనిపై విద్యాశాఖ అదేవిధంగా కలెక్టర్ ఎలా స్పందిస్తారు అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపై విద్యార్థులు తల్లిదండ్రులు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఉట్నూరులో ఏకంగా జవాబు పత్రాలే మిస్ అయిపోయినటువంటి విషయం కనిపిస్తా ఉంది. రైట్ ఉదయ్, మీరు అలానే ఉండండి. సత్యనారాయణ గారు కూడా కాన్ఫరెన్స్ లోకి వచ్చారు. సత్యనారాయణ చెప్పండి, ఒక పక్క నుంచి వరుసగా పేపర్లు లీకేజ్ అవుతున్నా, అది వ్యక్తుల తప్పిదాలు అంటూ వాటిని ప్రభుత్వం కొట్టేయడాన్ని ఎలా చూడాలి? సత్యనారాయణ, హలో. రైట్ ఉదయ్ చెప్పండి, దీనికి సంబంధించి వరుసగా తెలంగాణలో లీకేజీలు అయితే జరుగుతూనే ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ దీనికి సంబంధించిన మంత్రిత్వ శాఖ కానీ స్పందించలేదు. దీనిపై ప్రజలు ఏ విధంగా అభిప్రాయపడుతున్నారు? నిన్న కాక మొన్న టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ విషయంలో విద్యార్థి సంఘాలు అదేవిధంగా ప్రతిపక్షాలు గుంజెత్తుతా ఉన్నాయి. అదేవిధంగా ఈ ముట్టడి కూడా జరుగుతూ ఉన్నాయి, విద్యార్థి సంఘాలపై అరెస్టు కూడా జరుగుతూనే వస్తున్నాయి. కాకపోతే అది మరొక ముందే దానిపై ఉద్యమం చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం లీకుల రాజ్యం చేశారు, లిక్కర్ రాజ్యం చేశారు. అదే కానీ ఇక్కడ దానిపై టీఎస్పీఎస్సి లాంటి పెద్ద ఒక 14 సంవత్సరాల తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మీద కూడా ఒక కనీసం పేపర్ లీకేజ్ అయితే ముఖ్యమంత్రి కమిటీ వేసి సమీక్ష చేయలేదు. ఇప్పటి వరకు తన కుమారుడైనటువంటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినటువంటి విషయం మనకు అందరికి తెలిసిన విషయమే. కాకపోతే మళ్ళీ అది అరవక ముందే ఇప్పుడు 10th పరీక్షకు సంబంధించినటువంటి లీకును ఎలా చూస్తారు అని ప్రతిపక్షాలు గుంజెత్తి మాట్లాడుతుంటే దానిపై నిన్న ఏదైతే కలెక్టర్ కమిటీ వేసి దానిపై వారికి సంబంధించినటువంటి లీకేజ్ సంబంధించినటువంటి విషయాలను ఎవరైతే బయట పెట్టారో వాళ్ళిద్దరు అరెస్ట్ చేశామని కూడా చెప్పిన అరెస్ట్ చేశారు. సత్యనారాయణ, రైట్, మొత్తానికి అయితే చూస్తున్నాము తెలంగాణలో వరుసగా పేపర్ల లీకేజ్తో కలవరం పెడుతోంది. థ్యాంక్ యూ ఉదయ్. ముందుగా తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఒక ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి బయటికి వచ్చిన నేపథ్యంలో అరెస్టు చేశామని చెప్తున్నామే, కానీ ఈ పేపర్ లీకేజీ వల్ల లబ్ధి పొందేది ఎవరు? ఎవరి కోసం పరీక్ష మొదలైన 5 నిమిషాల్లోనే పేపర్లను లీక్ చేస్తున్నారు? లీకేజ్ చేయడం వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం ఉంటుందనేది బయటికి రావట్లే. 1 1 1 2 2 2 3 3 3 అనే గ్రేడ్ల కోసమే పేపర్ లీకేజ్ అనేది జరుగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎగ్జామ్స్ రాసిన కొన్ని ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన కొన్ని నిమిషాలలోనే పేపర్ బయటికి వస్తుంది అంటే దీనికి సంబంధించి ఆన్సర్స్ లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారా? విద్యార్థుల భవిష్యత్తుతో
కొన్ని కార్పొరేట్ స్కూళ్ళకో లేకపోతే కొన్ని ప్రైవేట్ స్కూళ్ళకో పట్టం కట్టడం కోసమే ఈ పేపర్ల లీకేజ్ జరుగుతుందా అంటూ కూడా తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే వరుస లీకేజీలు జరిగితే నిజంగా కష్టపడి చదువుకున్న విద్యార్థుల భవితవ్యం ఏంటి అని అంటున్నారు. ఎందుకంటే తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా గ్రేడ్ ని బట్టే చదువుకున్న విద్యార్థికి స్థానాన్ని కానీ ఫీజుల్ని కానీ స్ట్రక్చర్ రూపంలో వీళ్ళు చూపిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో కష్టపడి చదువుకుంటున్న విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఒక పక్క నుంచి ఆందోళన చెందుతుంటే మరో పక్క నుంచి ప్రభుత్వం ఇది వ్యక్తి చేసిన తప్పు అని ఆపాదించేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ దారుణమైన సంఘటన ఏంటంటే తెలంగాణకు సంబంధించి క్వశ్చన్ పేపర్లు లీక్ అవ్వడం కాదు, కష్టపడి ఆన్సర్లు రాస్తే ఆ ఆన్సర్లను కూడా ఇన్విజిలేషన్ సెంటర్స్ కి సరిగ్గా ప్యాక్ చేసి కట్టుదిట్టమైన చర్యల మధ్య పంపించలేకపోతున్నారు. పేపర్ బండిల్ బండిల్ అంటే 30 మంది విద్యార్థులు రాసిన పేపర్ల బండిలే మిస్ అయిపోయింది అంటే ఆ 30 మంది విద్యార్థుల భవితవ్యం ఏంటి? ఇప్పుడు వాళ్ళకి ఎన్ని మార్కులు ఇస్తారు? ఏ ప్రతిపదికన వాళ్ళను నెక్స్ట్ ఇయర్ కి క్వాలిఫై చేస్తారు? అలా కాదు అని చెప్పేసి ఆ 30 మందికే మళ్ళీ ఎగ్జామ్ నిర్వహిస్తారా? అసలు ఎగ్జామ్ ఆ పేపర్స్ ఎవరికి దొరికాయి? ఇలాంటి నిర్వాకం జరుగుతున్నప్పుడు విద్యాశాఖ మంత్రి ఎందుకు స్పందించట్లేదు? ఇలాంటి విద్యాశాఖ మంత్రి స్పందించని విద్యాశాఖ మంత్రి అవసరమా? రాజీనామా చేయమని అడుగుతున్నా. ఎన్ఎస్యుఐ లాంటి లీడర్స్ ఎవరైతే విద్యార్థి సంఘాల నాయకులు దీని మీద కొట్లాడుతున్నారో వాళ్ళను కస్టడీకి తీసుకొని 14 రోజుల రిమాండ్ కు పంపించడం అనేది ఎంత దురదృష్టకరం. తప్పు చేసిన వాళ్ళకు సంబంధించి వివరాలు బయటికి రానియకుండా గోప్యంగా ఉంచుతూ వ్యక్తి లాభం కోసం మాత్రమే పేపర్లు లీకేజ్ అవుతున్నాయి అని అంటున్నారు. ఒక వ్యక్తి లాభం కోసం పేపర్లు లీకేజ్ చేయాల్సినంత అవసరం ఏంటి? వ్యవస్థలో ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపించడానికి ఈ పేపర్లు లీక్ అవుతున్నాయనే అంశంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇదే జరిగితే వరుసగా పేపర్ లీకేజ్ జరుగుతూనే ఉంటే ఆ ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు ఎవరెవరి వద్దకు వెళ్తున్నాయి? అలా వెళ్ళడం వల్ల లబ్ధి పొందేది ఎవరు? అలాగే మిస్ అయిన బండిల్కి సంబంధించి అసలు ఆ 30 మంది విద్యార్థులు ఎవరు? ఆ విద్యార్థులను ఎలా నెక్స్ట్కి క్వాలిఫై చేస్తారు? ఎలాంటి మార్కులు ఇస్తారు? విద్యాశాఖ మంత్రి కానీ కేటీఆర్ కానీ లేకపోతే కనీసం ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో స్పందిస్తారా లేదా అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. విద్యార్థులు తల్లిదండ్రులు మాత్రం చాలా ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఒక్కరికి తెలిసిందే 10వ తరగతి అనేది ప్రతి విద్యార్థి లైఫ్లో కీలక దశగా తీసుకుంటారు. అలాంటి కీలక దశ ఎగ్జామ్ పరిణామాల నేపథ్యంలో ఇలా అధికారులు అలాగే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ నిర్లక్ష్య ధోరణితో ఉంటే బంగారు తెలంగాణను వీళ్ళు ఏర్పాటు చేయగలుగుతారా లేకపోతే లీకిల తెలంగాణగా చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నారా అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. టీఎస్పీఎస్సి పేపర్ లీక్ ఏ క్షణాన బయటకు వచ్చిందో తెలియదులే, కానీ ఆ క్షణం నుంచి ఈ రోజు వరకు తెలంగాణలో ఏ ఎగ్జామ్ జరుగుతుందన్నా పేపర్ లీక్ అయిపోతూనే ఉంది. విద్యార్థుల భవితవ్యంతో ఆడుకుంటూనే ఉన్నారు. ఇక్కడనైనా ప్రభుత్వం స్పందిస్తుందా? అసలు ఈ పేపర్ లీకేజ్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి చెప్తారా? ఎవరి లబ్ధి కోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెంటర్లో, నిన్న తాండూరు, ఇవాళ వరంగల్, అలాగే పొద్దున ఆదిలాబాద్లో పేపర్ మిస్సింగ్, అంటే మొత్తం స్టేట్ మొత్తంలో ప్రతి జిల్లాలో లీకేజీలు లేదా పేపర్ మిస్సింగ్ జరుగుతుందంటే దీని వెనుక పెద్ద కుట్రకోణమే ఉంది, చాలా పెద్ద మొత్తంలో లబ్ధి కూడా ఉంది అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. చూడాలి మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, అధికారులు ఏం సమాధానం చెప్తారు, సస్పెండ్ చేస్తే బాధ్యత అయిపోయినట్టేనా, విద్యార్థులకు ఎలాంటి భవితవ్యం ఇస్తారనేది.